హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టీచర్ పోస్టులకు సంబంధించి పదివేలకు పైగానే ఖాళీలు ఉన్నట్లు మనకైతే అప్డేట్ రావడం జరిగింది అలాగే ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కూడా నియమించండి అంటూ అప్డేట్ చూసుకోవచ్చు సో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకోపోయే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బిల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ టాపిక్ పాఠశాలలు నడిపేది ఇలాగేనా అంటూ మనకి అది లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది అయితే మనకు టీచర్ పోస్టులు పదివేలకు పైగా ఖాళీలు అంటూ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్డేట్ విద్యార్థులు మధ్యలోనే మానేస్తున్నారు అయినా ఎవరు పట్టించుకోవటం లేదు ఉన్నత తరగతులకు వెళ్ళేవారు తగ్గిపోయారు అలాగే పర్ఫార్మెన్స్ రేటు భారీగా పడిపోయింది ఏకోపాధ్యాయ స్కూళ్లలో నిష్పత్తి ఏది రాష్ట్రాన్ని ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీ చేయాలని సూచన సమగ్ర శిక్ష పథకానికి రెండు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటూ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో మాధ్యమిక సెకండరీ స్థాయి పాఠశాలల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం అయితే ఇలాగే నా పాఠశాలలు పనితీరు ఉండేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆయా స్కూళ్లలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పదివేలకు పైగా ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగిందనమాట అయితే టీచర్ పోస్టుల భర్తీ ఖాళీ ఉన్నాయని కేంద్రం గుర్తించింది వీటిని ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది మొత్తం పదివేల ఆరు వందల తొంభై ఏడు టీచర్ పోస్టులు ఐదు వందల ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది వీటినన్నింటినీ భర్తీ చేయాలని పేర్కొంది అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్న సమగ్ర శిక్ష పథకానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖలో ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఏ పిఏబి బడ్జెట్ను ఆమోదించింది అలాగే ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రాష్ట్రంలో పాఠశాల విద్యా విద్యా వసతిని కూడా సమీక్షించి అనేక లోపాలను ఎత్తి చూపింది పలు జిల్లాలో డ్రాప్ అవుట్ రేటు మధ్యలోనే స్కూల్ మానేసేవారు ఎక్కువగా ఉందని అలాగే ట్రాన్సిషన్ రేటు ఒక తరగతి నుంచి పై తరగతిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని తీవ్రస్థాయిలో ఆక్షేపించిందన్నమాట అయితే వెంటనే పదివేల ఆరు వందల తొంభై ఏడు టీచర్ పోస్టులు ఐదు వందల ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని సూచించడం జరిగింది అయితే మనకు అదేవిధంగా పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ స్కోరు బాగోలేదని దీన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట అయితే మనకు ప్రా ప్రాథమిక స్థాయిలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్యను ఏడు వేల ఎనిమిది వందల మూడు నుంచి పదివేల అరవై ఐదు వరకు పెంచారని అయితే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా తీసుకున్న ఈ చర్యతో విద్యార్థి టీచర్ నిష్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు అయితే మనకు మా ప్రాథమిక స్థాయిలోనే ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్యను ఏడు వేల ఎనిమిది వందల మూడుకు పెంచారు అలాగే పదివేల అరవై ఐదుకు కూడా ఏడు వేల ఎనిమిది వందల మూడు నుంచి పదివేల అరవై ఐదుకు పెంచారు అయితే ఏ ఉపాధ్యాయ ఖాళీలను కూడా భర్తీ చేయకుండా వీటిని ఈ విధంగా పెంచితే సో విద్యార్థులపై ఒత్తిడి అలాగే ఈ విధంగా పడుతుందని టీచర్ అలాగే విద్యార్థి నిష్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన అయితే వ్యక్తం చేసిందనమాట అలాగే దీనికి సంబంధించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను సో త్వరలోనే పదివేల టీచర్ పోస్టులకు సంబంధించి ఏపీలో మనకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఏడ్ డిఎడ్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం సో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో డైరెక్ట్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా మంచి అవకాశం అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించినట్టు చూసుకోవచ్చు పాఠశాల విద్యా డైరెక్టర్కు ఏపీహెచ్ఎంల సంఘం విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాన్ని తక్షణమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హెడ్ మాస్టర్ల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అయితే చూడండి మనకు వెంటనే ఇక్కడ మనకు హెడ్ మాస్టర్ పోస్టులను వెంటనే విజ్ఞా భర్తీ చేయాలని మనకైతే హెడ్ మాస్టర్ల సంఘం ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాలను తక్షణమే అంటే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయండి అంటూ ఈ మేరకు శనివారం హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావులు పాఠశాల విద్యా డైరెక్టర్కు లేఖ రాయడం జరిగింది నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో కలుపుతున్నారని అయితే ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారన్నమాట ఉన్నత పాఠశాలలో తరగతులు బోధించడానికి కనీసం నలుగురు ఉపాధ్యాయులు అవసరమని అయితే ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు ఆరు నుంచి పది తరగతులకు బోధించే బోధించడానికే సమయం సరిపోతుందని పేర్కొన్నారన్నమాట ఈ నేపథ్యంలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను తక్షణమే నియమించడానికి చర్యలు తీసుకోవాలని పాఠశాలల విద్యా డైరెక్టర్ హెడ్ మాస్టర్లు అయితే సంఘం కోరిందంటూ చూసుకోవచ్చు అయితే చూడండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో నాలుగో ఐదో తరగతుల విద్యార్థులను సమీపంలో ఉన్నత పాఠశాలలో కలుపుతున్నారు అయితే ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఉందని తెలిపారు ఉన్నత పాఠశాలలో తరగతుల భోజనం కనీసం నలుగురు ఉపాధ్యాయులు అవసరమని కూడా మనం పేర్కోవడం జరిగింది అలాగే మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టీచర్లను నియమించండి విద్యాశాఖ డైరెక్టర్కు ఏపీహెచ్ఎంల సంఘం వినతి అంటూ ఇక్కడ ఎక్కడ చూసినా మనకు ఉపాధ్యాయులకు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా హై అవసరమైన టీచర్లను నియమించాలని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం ఏపీహెచ్ఎంఏ కోరింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు చీన వీరభద్రుడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవి రెడ్డి ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసులు శనివారం వినతి పత్రం అందజేశారు మూడు నాలుగు ఐదవ తరగతుల విద్యార్థులు హై స్కూళ్లకు వస్తున్నారని ఉపాధ్యాయులు మాత్రం ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు బోధించకే బోధించడానికి ఆ స్కూళ్లలోనే ఉండిపోవడంతో టీచర్ల సమస్య తలెత్తుతుందని చెప్పారనమాట సో త్వరలోనే ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని మనకైతే అప్డేట్ వచ్చింది అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా ఇవ్వండి అంటూ అప్డేట్ చూసుకోవచ్చు ఉన్నత పాఠశాలలో మూడవ నాలుగవ ఐదవ తరగతుల బోధనకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని ప్రధాన ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదవ తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు వస్తున్న ఉపాధ్యాయులను సరిపడా నియమించలేదని పేర్కొన్నారు అయితే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్స్కి విద్యార్థులు వస్తున్నారని వాళ్ళకు చెప్పడానికి ఉపాధ్యాయులు సరిపోవడం లేదని సో వెంటనే ఉపాధ్యాయుల పోషణం భర్తీ చేయాలని ఉపాధ్యాయుల సంఘం అయితే కోరడం జరిగిందనమాట సో ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు అయితే మనకు మూడు తరగతుల నిర్వహణకు నలుగురు ఉపాధ్యాయులు అవసరమవుతారని వెల్లడించారు కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాయలసీమ జిల్లాలో అందరూ మూకమ్మడిగా సెలవు పెట్టి సోమవారం ధరలకు హాజరు కావాలని కోరారు అయితే మనకు మానసిక ఆందోళనకు గురి చేసిన ఆరోపించారు సస్పెండ్ చేయడం వేతనాల కోత విధించడం లాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారనమాట అయితే త్వరలో మనకు ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి సో పదివేలకు పైగా మనకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అయితే మండిపడుతుంది వెంటనే విద్యార్థులకు ఎలాంటి లోటుపాటు లేకుండా ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్